నమస్కారం ఎలా ఉన్నారండి అంతా కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కృష్ణ కల్పనాదేవ్ గారు రచించినటువంటి ఆసారేఖలు అనే నవల రెండో భాగం చదువుతున్నాను మధుసూదన్కి నవ్వు వచ్చింది నిజంగానే నాన్నని బాబు అప్పో ఒక క్షణం చందు కళ్ళు పెద్దవైనాయి దేవుడి సాక్షిగా నాన్నేనా అనుమానం తీర్చుకొని నిర్ధారణ తెలుసుకోవాలన్నట్టుగా అడిగాడు దేవుని సాక్షిగా మీ అమ్మ తోడగా ఈ పంచభూతాల సాక్షిగా నీకు నేను నానను సరేనా చందు చేతిలో చెయ్యి వేసి నొక్కి బుగ్గలు ముద్దు పెట్టుకుని లేస్తూ నువ్వు కూడా శోభల డాడీ అనే పిలవాలి సరేనా అంటూ ఇద్దరితోనూ పోర్టుకోలోకి వచ్చి అడిగాడు మధుసూదన్ సరే డాడీ నాకు మీరంటే భలే ఇష్టమవుతుంది సాయంత్రం వివరంగా అంత చెప్పాలి మరి శోభ నేను మీరు ఇంటికి రాగానే ఎప్పటికీ జతగానే ఉంటాం మీకోసమని నేను అమ్మతో పోట్లాడతాను ఉత్సాహంగా అన్నాడు చందు వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని పులిగోరు షర్ట్లోనికి వేసి కాళ్ళ కూర్చోబెట్టి శోభను ఎక్కించి చేయి ఊపాడు నవ్వుతూ మధుసూదన్ పిల్లలు చేతులు ఊపుతూ ఉండగా కారు కదిలింది కొడుకు తన వాడయ్యాడు ఇక బృంద దీర్ఘంగా నిట్టూచి లోనకి నడిచాడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా మధుసూదన్ అలా నంజుతున్నావేనరా ఆకలేయటం లేదా చిత్రంగా చూసింది కొడుకును బృందావని నోట్లో ముద్ద పెట్టుకోబోతూ ఆగి టిఫిన్ తిన్నానమ్మా అన్నాడు చందు బెదురుతూనే ఎక్కడా ఆశ్చర్యపోయింది బృందావని శోభ వాళ్ళ ఇంట్లో తల ఉంచుకుని అన్నాడు మెల్లగా బృందావని అదిరిపడింది అక్కడికి ఎందుకు వెళ్ళావు అడిగింది శోభ వాళ్ళ నాన్నగారు పిలుస్తున్నారని చెప్పింది వెళ్ళాను ఆయన నన్ను ఇంత బాగా చూశారని వద్దండు నా కడుపు నిండా టిఫిన్ పెట్టారు నాతో స్నేహంగా ఉంటానన్నారు రోజు వాళ్ళ ఇంటికి రమ్మన్నారు వాళ్ళ కారులో స్కూల్కి పంపారు ఉత్సాహంగా చెప్పుకుపోతూ ఉన్నాడు చందు తల్లిని సరిగా గమనించకుండా ఎవరిని అడిగి వెళ్ళావురా చందు చెంప చెళ్ళు మంది వాడు భయంతో కెవ్వుమన్నాడు ఇంకెప్పుడైనా సరే నాకు తెలియకుండా నన్ను అడగకుండా వెళ్తావా రౌద్రాకారం చేసినటువంటి బృంద క్రోధాకారంగా చూస్తూ బృంద కొడుకు చుట్టూ పట్టి వెనక్కి వచ్చి గద్దించింది బృంద ఏమిటమ్మా ఎందుకు వాడిని కొడతావు ఏం చేశాడని కంగారుగా అడిగాడు ధర్మయ్య వంటగదిలో యుద్ధం విని వాళ్ళు రమ్మన్నారు వెళ్ళాను తప్పేమిటి ఏడుస్తూ అన్నాడు చందు వ్యర్థవా ఎన్ని మాటలు నేర్చావురా నన్నే ఎదురుస్తున్నావా మరోసారి విసురుగా చెయ్యెత్తపోయింది బృందావని చప్పున కంచంలో చేయి కడిగి తాతగారికి ఒళ్ళో వాలిపోతూ బావురమన్నాడు చందు భయంతో తండ్రిని గురించి అడిగినప్పుడు తప్ప ఎప్పుడూ బృందావని వాడిని కొట్టలేదు ఎంతో ప్రేమగా ప్రాణంగా చూసుకుంటుంది చందు ఏమైంది నాన్న ఏం చేసావు వాడిని దగ్గరకు లాక్కొని కళ్ళు తుడుస్తూ ఆదుర్దాగా అడిగాడు ధర్మయ్య శోభ వాంటికి వెళ్ళి టిఫిన్ తిన్నాను గ్రాండ్పా అంతే ఏ తప్పు చేయకుండానే నన్ను ఎందుకు కొట్టాలి నేను వాంటికే వెళ్తాను ఆయనతోటి స్నేహంగా ఉంటాను అన్నాను ఎందుకు కాదనాలి రోషంగా ఉంది చందు స్వరం ఇంకోసారి అక్కడికి వెళ్ళినట్టుగా తెలిస్తే నీ వీపు చీరేస్తాను వ్యర్థవా వేలెడంత లేవు నీకు స్నేహాలు కావాల్సి వచ్చాయా బుద్ధిగా ఉండేవాడివి ఎదురించి సమాధానం కూడా చెప్తావా భద్రకాళిలాగా విరుచుకు పడింది కొడుకు మీద ధర్మయ్య చప్పున బృందని పక్కకు లాగేశాడు వదులు తాతయ్య ఈవేళ వాణ్ణి అంటూ వదిలించేసుకోపోయింది బృందా ఏమిటి ఈ కోపం అంతా వాడు కాదు నేను అడుగుతున్నాను వాడు చేసినటువంటి తప్పేమిటి స్నేహితురాలింట్లో టిఫిన్ తిన్నో నేరం ఎలా అవుతుంది తీవ్రంగా నిలదీశాడు ముసలాయన ఆమెను చేతులను గట్టిగా పట్టుకుని ఆపేస్తూ బృందావని మాన్పడిపోయి చూడసాగింది తాతగాని చందు టైం కూడా కాకుండానే పుస్తకాలు బ్యాగ్ తీసుకుని బృంద నిలయానికి పరిగెత్తేశాడు ఏడుస్తూనే బృంద అనునయిస్తూ నాతో చెప్పు తల్లి అసలు ఏం జరుగుతోంది దగ్గరకు తీసుకుని ఆత్రంగా అడిగాడు ధర్మయ్య మనవరాలి ఆయన ఒడిలో పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది బృందావని చందు ఏడుస్తున్నావే అమ్మేమైనా అంత కొడుక్కి ఎదురు వెళ్ళి ఎత్తుకున్నాడు మధుసూదన్ కంగారు అనుకుంటూ మీ ఇంటికి వచ్చి టిఫిన్ తిన్నానని కొట్టింది ఇక ఇక్కడికి రావద్దని చెప్పింది అమ్మకు కోపం వస్తుందని చెప్పానా తండ్రి గుండెల్లో మొహం దాచేసుకుని మరోసారి బావనమన్నాడు జల జల రాలిపోతూ ఉన్నాయి కన్నీళ్ళు వాడి తలని నెమరుతూ ఆలోచనలో పడిపోయాడు మధుసూదన్ డాడీ స్కూల్కి వెళ్తున్నాం రానయ్యా చందుని పిలుస్తూ అంది శోభ
తయారై మేడం ఇంట్లో దిగి వస్తూ, చందు స్కూల్కి వెళ్ళు, సాయంత్రం నేను వచ్చి అమ్మకు సర్ది చెప్తాను, కొడుకుని బుజ్జగిస్తూ శోభతోటి స్కూల్కి పంపించేస్తాడు మన్సూదాన్. అప్పటికే బృంద వాళ్ళ తాతగారితో చెప్పి ఉంటుంది తనని ఆయన ఎలా అర్థం చేసుకుంటారో. అలా అని పెరుగుతనం వహిస్తే బృంద తనకు దక్కుతుందా? జరిగిన యథార్థం ఆయనకు తెలియజేసి ఏ శిక్ష విధించినా భరించవలసిందే. తప్పు చేసినప్పుడు అవకాశం కాసి వచ్చినా సరిదిద్దుకోపోవడం ఇంకా నేరం అవుతుంది. బృంద జాడ తెలియక 10 సంవత్సరాలు తన జీవితంలో శూన్యంగా, భారంగా, నిర్వికారంగా దొల్లిపోయి తెలిసి పిరిగితనం వహిస్తే ఈ జీవితంలో బృంద తన చేతికి అందదు. తాతగారిని ప్రసన్నం చేసుకుంటే బృంద సునాయాసంగా తన వశం అవుతుంది. ఇంతకన్నా మార్గం లేదు. పచాలు చేస్తూనే ఒక నిర్ణయానికి వచ్చేశాడు మధుసూదన్. సంగీత పాఠాలు చెప్పించుకుంటున్నటువంటి ఆడపిల్లలు కారు హారన్ విని ఆసక్తిగా తలవ తీపి చూస్తూనే జమీందారు గారు అంటూ లేచి నుంచున్నారు. చివ్వున లేచి గదిలోనికి పారిపోయింది బృందావని. ఎవరు? లేచి కూర్చున్నాడు ధర్మయ్య. జమీందారు గారు వచ్చారు గ్రాండ్ఫా అంటూనే మందులున్నటువంటి స్టూల్ ఖాళీ చేసి వేస్తూ తండ్రిని సాదరంగా ఆహ్వానించాడు చందు. బరువైన బూట్ల ధ్వని వస్తున్నటువంటి వైపుగా తల తిప్పి కళ్ళకు చేతులను అడ్డం పట్టుకుని చూశాడు ధర్మయ్య. ఆ కళ్ళకు భారీ ఆకారం తెల్లని బట్టలతో మసగ్గా కనిపిస్తూ వచ్చి స్టూల్ మీద కూర్చున్నట్టుగా గ్రహించాడు. నమస్కారం తాతగారు, నా పేరు మధుసూదన్. తనని తను పరిచయం చేసుకుంటున్నట్టుగా అని డ్రైవర్ తెచ్చి లోపల పెట్టినటువంటి పళ్ళ బుట్టలోని యాపిల్స్ తీసి ఆయన చేతుల్లో ఉంచాడు. అతను దీర్ఘాయుష్మాన్ భవ ఆశీర్వదిస్తున్నట్టుగా అన్నాడు ఆయన. ఆయనకు ఆశ్చర్యం, ఆందోళన, ఆనందం, ఆరాటం, ఆదురద, ఇంకా ఏంటేమిటో కలగాపులకంగా కలగసాగినాయి. అతను వచ్చినటువంటి పని ఏమిటో అర్థం కాలేదు ఆయనకు. బృందావని స్టూడెంట్స్ను గోడకి అతుక్కుపోయి చూస్తూ ఉన్నారు. అదంతా వింతగా, కొద్దిగా మీ మనవరాలతో మాట్లాడే పనుంది, ఏమనాలో తోచక చెప్పాడు మధుసూదన్. ఇంటినంతా పరిశీలిస్తూ, ఆ హాలు పొడుగు తక్కువ, వెడల్పు ఎక్కువ, సింహద్వారానికి ఎదురుగా ధర్మయ్య మంచం ఉంది, దానికి తలవైపు వంటగది, కాళ్ళ వైపు పడకగది ఉన్నాయి. వంటగదిలో నుంచి పెరట్లోనికి మార్గం ఉంది. గోడలకి దేవుని ఫోటోలున్నాయి. ఇల్లు పరిశుభ్రంగా, పొందిగ్గా, అందమైనటువంటి రంగవల్లితోటి ముచ్చటగా ఉంది. ఒక మూల మాసినటువంటి బట్టల బుట్ట, ఓ మూల పెట్టి, మరో మూల చిన్న బీరువ, దాని మీద కరివేర పూలతో కృష్ణుని తులసి దళాలతోటి కట్టినటువంటి మాల ధరించున్నది శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం. దానికి రెండు వైపులా అగరవత్తుల స్టాండ్లు ఉన్నాయి. బీరువాలో ఒక అరలో పుస్తకాలు, మరో అరలో స్టీల్ సామాన్లు అద్దాల తలుపుల నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాలుగో మూల పెద్ద చెక్క కావిడి పెట్ట ఉంది. దాని మీద అద్దం, అలంకరణ సామాగ్రి పెట్టి ఉన్నాయి. గుమ్మాలకు పాత చీరలతో కుట్టినటువంటి కర్టన్లు ఉన్నాయి. అమ్మా బృందా, పిలిచారు తాతగారు గట్టిగా. ఏమిటి తాతయ్య? లోపల నుంచే ప్రశ్నించింది బృందావని. జమీందారు గారు వచ్చారు తల్లి అన్నాడు ముసలాయన. పనేమిటి? లోపల నుంచి రావడం ఇష్టం లేని దాన్ని అడిగింది. ఈసారి మధుసూదన్ కల్పించుకుంటూ, మా శోభ సంగీతం నేర్చుకుంటానని మారం చేస్తుంది, కాస్త మీరు శ్రమ అనుకోక అంటూ ఆగిపోయాడు. అతను మాట్లాడాలని వచ్చినవన్నీ తలకిందులైపోయినట్టుగా ఉన్నాయి. ఐఎమ్ సారీ, నాకు తీరిక లేదు, చెళ్ళున కొట్టినట్టుగా వచ్చింది బృందావన నుంచి సమాధానం. ధర్మయ్య ముఖం ఎర్రబడింది. మధుసూదన్ తల వంచుకున్నాడు. అంత ఖచ్చితంగా ఆ మాట అనేస్తుందని అతను అనుకోలేదు. ఏం ఆశించి వచ్చాడో అది జరగకపోగా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయాడు. వెళ్లాల్సి వస్తూ ఉంది. అతనికి చాలా బాధగా అనిపించింది. చందు భయంగా చూస్తున్నాడు మధుసూదన్ వంక. వస్తాను తాతగారు అంటూ లేచాడు మధుసూదన్. బాబు, అది పిచ్చిది, మీ మనస్సు నొప్పిస్తే క్షమించండి, చప్పున చేతులు పట్టుకున్నాడు ధర్మయ్య వేడుకోలుగా. నేనే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలి మీకు ఇష్టం లేకుండా మీ ఇంటికి వచ్చినందుకు. డోంట్ వరీ, ఆయన చెయ్యి నొక్కి వదిలేసి కూతుర్ని తీసుకుని గుమ్మం దాటాడు మధుసూదన్. డాడీ, పరిగెట్టుకుంటూ వెళ్ళి తండ్రి చేతులు పట్టుకున్నాడు చందు. ఉదయమే వచ్చేసి చందు, బజార్కు వెళ్దాం, వాడి తలని నిమురుతూ అని భయం పోగొట్టి వెళ్ళి కారులో కూర్చున్నాడు మధుసూదన్. కారు కదిలి వెళ్ళాక లోపలికి వచ్చి గదిలో మంచం మీద ముసుగు బిగించి అలక వహించాడు చందు. బృందా, ఇలారా, ఏనాడు వ్యక్తం కానంత ఆగ్రహంగా పిలిచారు ధర్మయ్య మనవరాల్ని. మెల్లగా తాతగారిని సమీపించి మంచం మీద కూర్చున్నామే, నీకు అసలు బుద్ధుందా? సభ్యతా సంస్కారం ఉన్న మనిషి ప్రవర్తించేటటువంటి విధానం ఇదేనా? అంత మనిషి పట్టుమని మనని ఇంటికి వస్తే
పట్టుకొని అవమానం చేస్తావా? ఏమిటిలా తయారయ్యో? ఇది ఇదేనా నేను నీకు నేర్పినటువంటి క్రమశిక్షణ? బలవంతాన ఆగ్రహాన్ని దిగమింగుతూ చెయ్యి గట్టిగా పట్టుకుని అడిగాడు ధర్మయ్య. సభ్యత సంస్కారాలు ఇవ్వవలసినటువంటి గొప్ప వ్యక్తి ఏం కాదు తాతయ్య. అసలు ఆ పదాలకు అర్థం కూడా తెలియనటువంటి పశువు కనుకనే అవమానించి నా కసి తీర్చుకున్నాను. ఆ జమీందారు దుర్మార్గుడు, వీరి సంగతి నాకు బాగా తెలుసు. అందుకే ఎదుటపడి మాట్లాడి గౌరవించలేదు. మర్యాద ఇవ్వాల్సింది ఇలాంటి అల్పులకు కాదు తాతయ్య. ఆవేశంగా ఆగ్రహంగా అంది బృందావని. ఏమిటి నువ్వనేది? ముసలాయన తెల్లపాడు. భైరవపురంలో బ్రతుకు తెరువు కోసమని తంటాలు పడేటటువంటి బృందని చూసి, ఇక్కడ నువ్వెంత కష్టపడినా పొట్ట గడవదు తల్లి, ఈ పక్కనే చెండీపట్నం ఉంది. ఆ జమీందారు గారు ఇప్పుడు బృందాపురంలో కొత్తగా ఇల్లు కట్టుకుని స్థిరపడి 8 ఏళ్ళయింది. మా దొడ్డ మహారాజులే దేహి అన్న వాళ్లకు నాస్తి అనటం ఎరుగనటువంటి మనిషి. బీదాబిక్కిని దయగా చూస్తారు. ఈ ప్రాంతంలో ఆయన పేరు మారుమోగిపోతూ ఉంది. ఎంత ధనవంతుడో అంత ఉదార హృదయుడు. చదువుకున్నోళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. చదువు రానోళ్లకు వృత్తి విద్యలు నేర్పిస్తూ ఉన్నాడు. ఏటా ఆయన చేతుల మీదుగా కృష్ణాష్టమికి బోలెడు అన్నదానం జరుగుతూ ఉంటుంది. బృందాపురంలో ఆయనే బృందామాధవనిలయం నిర్మించి దేవుని ప్రతిష్ఠించి పూజలు చేయిస్తూ ఉండు. అసలు ఆయన అక్కడ ఇల్లు కట్టుకుని ఆ ఊరికి బృందాపురం అని పేరు పెట్టాకనే ఆ చంద్రభూమిలో అంత నివాసాలు ఏర్పరచుకుని సాగులోనికి తీసుకొచ్చారు. బృందాపురం జమీందారంటే ఎవరు పడితే వారే చెప్తారు. చదువుకున్న మనిషిలాగా ఉన్నారు మీరు, వెళ్ళి ఆయన కలుసుకోండి, ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమించిన వాళ్ళు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటారు. ఆయనే ఇద్దరికి బృందామాధవుని సాక్షిగా పెళ్లి జరిపించి ఇరుపక్కల వాళ్ళని కలిపి సర్ది చెప్పి సంసారం చేయిస్తారు. పేద రైతులకు వడ్డీ లేకుండా డబ్బు సాయం చేసి ఇచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటారు. తప్పుడు మార్గాన నడిచే వాళ్ళను మందలించి సక్రమ మార్గాన పెడతారు. ఆరి గొప్ప మనసు మాటల్లో చెప్పలేని తల్లి, వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అంటూ సలహా ఇచ్చాడు ఆ ఇంటి ఉన్న సుబ్రహ్మయ్య. ఆ మాట విని ఆ ఊళ్ళో ఉండగానే అనేటటువంటి అనేకుల నోటి నుంచి రాగా ఆ మాటలు విన్నారు. ఎక్కడ ఎవరు చెప్పినా ఆ జమీందారు గారి గుణగణాలు వర్ణించి చెప్పగా గొప్పగా ఘనంగా చెప్పుకునే వాళ్లే కనిపించడంతో బృందావని తాతగారితో ఆలోచించి చివరికి ఆ ఊరు ప్రయాణమే వచ్చింది. వచ్చి వారం వరకు ఆయన ఊళ్ళో లేరని తెలిసి ఊరుకుండిపోయింది. ఆయన కూతురుగా పరిచయమైనటువంటి శోభ మాత్రం రోజు వచ్చి బృందావని పాటలు విని ఆనందించి తనకు సంగీతం మీద ఉన్నటువంటి ఆసక్తి తెలియజేసి నేర్చుకోవడం మొదలుపెట్టింది. చండీపట్నంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీకి రిపేర్ వచ్చి తండ్రి వెళ్ళాడని చెప్పింది. ఆ పిల్ల ద్వారానే ఆయన పరిచయం చేసుకుని ఉద్యోగం సంపాదిస్తానని వెళ్ళినటువంటి బృంద గత రోజు నుంచి ఇప్పటి వరకు ఒకేలాగా ప్రవర్తిస్తోంది. అంతా దైవంగా కీర్తించేటటువంటి జమీందారిని అవమానపరిచి వెళ్ళగొట్టింది. ఇంట బయట మన్ననలందే మనిషిని ఆఫ్టర్ ఆల్గా తీసి పారేసింది. ఇప్పుడు దుర్మార్గుడిగా అభివర్ణిస్తోంది. ఆయన దుర్మార్గత్వం నువ్వేం చూసావు? నీకెలా పరిచయం? చివరికి నిలదీస్తున్నట్టుగా ప్రశ్నించాడు ధర్మయ్య మనవరాలను సూటిగా చూస్తూ. దుర్మార్గుడిగా అందరికీ తెలిసిపోయి పట్టుబడేటటువంటి వ్యక్తి కాదతను. తెలివిగా నమ్మించి బోల్త కొట్టించేటటువంటి రకం అది. ముందు ముందు నీకే తెలుస్తుంది అనేసి విసురుగా లేచి వెళ్ళిపోయింది లోపలకు. ధర్మయ్య మతిభ్రష్టుడిగా మారిపోయి కూర్చుండిపోయాడు కాసేపు. ఆ రాత్రి 2-3 సార్లు అన్నానికి పిలిచినా వెళ్ళలేదు చందు. బృందావని ఒకరోజు మాడిస్తే వాడికే రోగం కుదురుతుందని ఊరుకుండిపోయింది. ఉదయం స్నానం చేస్తాను రమ్మంది, కొడుకు తలకి నూనె రాసి బృందావని, నేను చేయగలను అంటూ విసువిస నూటి దగ్గరకు వెళ్ళిపోయాడు చందు. వాడు నూతి దగ్గరకు వెళ్తానంటే ఆమెకు భయం. కాళ్ళెత్తి తోడితేనే కానీ నీళ్లు రావు వాడికి. సబ్బు టవలు తీసుకుని వెళ్ళి నూతి గట్టు మీద పెట్టి మంచి మాటలతోటి వాడికి కోపం పోగొట్టి దగ్గర చేసుకోవాలి. వాడి చేతిలో ఉన్నటువంటి చేదలాగి నీళ్లు తోడి దగ్గరకు తీసుకుని, పిచ్చి విధవా ఏమిటి అలక, ఎప్పుడైనా కోపం వచ్చిందా నీకు? ఇలా మారిపోతూ ఉన్నామే. చెప్పుడు మాటలు బాగానే తలకెక్కుతున్నాయి. ఇలాగైనా ఉండేది? చూడు నిన్నంతా అన్న తెలియదు, బొజ్జు చూడు ఎలా ఏడుస్తుందో అంటూ షర్టు బట్టలు తీయసాగింది బృందావని. కోపం నటించి పులిగోరు తల్లి కంట పడకుండా దాచాలని చందు చేసేటటువంటి ప్రయత్నం అంతా వృధా అయింది. ఏమిట్రా ఇది, భయంగా అని వదిలేసి సర్పదృష్టలాగా చూస్తూ ఉండిపోయింది. మాట్లాడలేదు వాడు, తల్లినే కళ్ళు పెద్దవి చేసి విఫలంగా చూస్తున్నాడు.
పెరట్లో చీడీ మీద కూర్చుని ముఖం కడుక్కుంటూ ఉన్నాడు ధర్మయ్య. చెప్పరా, ఎవరిచ్చారు ఇది? ఆగ్రహం పొంగులో వచ్చేసింది ఆమెకు. ఇది ఇదేమో నిన్న డాడీ ఇచ్చారు, బిక్క మొహంతో చెప్పాడు. జాగ్రత్తగా ఆలోకిస్తున్నటువంటి వృద్ధుడు ఉలిక్కిపడ్డాడు. ఎవర్రా నీకు డాడీ? ఏదిస్తే తీసుకోవటమేనా? సిగ్గు లజ్జ లేనటువంటి వెధవ, అభిమానం పౌరుషం ఎక్కడ చచ్చారా నీకు? మాట వెంటనే చందు వీపు మీద విమానం మోతెత్తిలేక చేసింది. దెబ్బలు భరించలేక బిగ్గరగా ఏడుస్తూ దొడ్డంతా పరుగెత్తసాగాడు చందు. అపరకాళిలాగా వెంటబడి తరిమి కొడుతూ ఉంది బృందావని. పిచ్చి కోపంతో బొళ్ళు మర్చిపోయింది ఆమె. ధర్మయ్య చేతిలో చెమ్ము జారిపోయింది. కర్ర గబగబా తాటిస్తూ వెళ్ళి బృందావని రెక్కబట్టి బలంగా ఆపేశాడు ఆయన. చందు తాతగారి వెనక్కల దాక్కుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. వదులుతదయ్యా, ఈవేళ వాడిని నరికి పోగులు పెడితే కానీ? బృందావని ఆయాసంతో ఎగరు ఉప్పుతూ చేయి వదిలించుకోపోయింది. ఉండు, నేను కనుక్కుంటాను. ఏమిటి అవతారం, నువ్వు తల్లివేనా రాక్షసివా? ఇంత తీవ్ర దండన ఆ కుర్రనాగమ్మ భరించగలరా? మొన్న కొద్దీ మతిపోతుంది నీకు. వెళ్ళు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాలి కానీ ఇంతింత కఠినంగా శిక్షిస్తారా? బృందావని వెనక్కు తోసి చందుని దగ్గరకు లాక్కుని అక్కడే కూలబడి కళ్ళు పై గుడ్డతోటి తుడుస్తూ ఒక పావుగంట శ్రమపడి వాడిని ఉడుకోబెట్టాడు ఆయన. బృందావని నూనె దగ్గరకు వెళ్ళి బట్టలు ఉతికే రాయి మీద కూలబడిపోయి చేతుల్లో మొహం దాచేసుకుని ఏడవడం ప్రారంభించింది. చందు, నువ్వు చాలా మంచివాడు నాన్న, నీ మెళ్ళ గొలుసు ఎవరొచ్చారో చెప్పవా? ప్రతిమలు ఆడుతూ అడిగాడు ధర్మయ్య. నాన్నగారు ఇచ్చారు, వెక్కుతూ చెప్పాడు వాడు. నాన్నగారా, ఎవర్రా ఆయన? ధర్మయ్య విస్తుపోయాడు. నిన్న మన ఇంటికి రాలేదు జమీందారు గారు, ఆయనే నాన్న. చందు సంభ్రమాశ్చర్యాలతోటి స్థాణువులా మారిపోయాడు ధర్మయ్య. నిజం తాతయ్య, ఆయనే మా నాన్నారు. అమ్మ ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. నేను తెలుసుకోలేనా? డాడీ ఎంత మంచి మనిషో, నన్ను ఇంత బాగా చూస్తారో. నిన్న ఉత్తు తినానా నిజంగా నానా అని అడిగానుగా. దేవుని సాక్షిగా, అమ్మ తోడుగా, పంచభూతాల సాక్షిగా తనే నాకు నాన్న అని చెప్పారు అంటూ గత రోజు విషయాలన్నీ వివరించాడు చందు. ధర్మయ్య కొయ్యబారిపోయినట్టుగా అక్కడే ఉండిపోయాడు. బృందావని లేచి వచ్చి కొడుకుని దగ్గర తీసుకుంటూ, చందు నా మాట వినరా, ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళకు, త్వరలో ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోదాం. నువ్వు లేకుండా నేను బతకలేను అన్నాను. నా అసలన్నీ నీ మీదనే, ఆ గోసిచ్చేసిరా, నా మాట వింటావుగా? బతివలాడుతూ అడిగింది బృందావని కొడుకుని పరీక్షగా చూస్తూ. ఇవ్వను, ఇది నాన్నగారు తన ప్రేమ కానుకగా ఇచ్చారు, ప్రేమ కానుక తిరిగి ఇవ్వకూడదు. ఆయన స్నేహంగా ఉంటానని మాట ఇచ్చాను, నేను ఈ ఊరు నుంచి రాను, ధైర్యం తెచ్చుకుంటూ ఖచ్చితంగా చెప్పేశాడు అంతే. మరోసారి శివంగిలా మారినటువంటి బృందావని చేతుల్లో చావు దెబ్బలు తిని గుక్క తిప్పుకోలేకుండా ఏడవసాగాడు చందు. ధర్మయ్య ఈ లోకంలోకి వచ్చే లోపల చందుని బలబరా లాక్కెళ్ళి గదిలో కోలేసి వాడి మెడలో గొలుసు తీసేసి గది తలుపులు బయట గొళ్ళెం పెట్టి ఒక 5 నిమిషాలు ఆలోచించి బయటకు వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత కర్ర సాయంతో నడిచి లోపలికి వచ్చినటువంటి ధర్మయ్య చందు గది దగ్గర నిలబడిపోయాడు. లోపల నుంచి వాడి ఏడుపు రాళ్లను కూడా కరిగించేటట్టుగా వినవచ్చి ఆయన హృదయాన్ని ఆర్ధంగా మార్చేసింది. నేను డాడీ దగ్గరే ఉంటాను, అమ్మ మంచిది కాదు, కొడుతుంది, తప్పు చేయకపోయినా సరే డాడీ మంచివారు, అమ్మ జట్టికి మీద పచ్చి. నేనేమన్నాను? డాడీతో స్నేహంగా ఉంటానన్నాను, గొలుసు ఇవ్వనన్నాను, అంతేగా? అమ్మ మాటను వినను అనలేదు, అయినా కొట్టింది. నాకు డాడీయే కావాలి, నేను ఎక్కడికి వెళ్తేనే వెళ్ళిపోతాను. గ్రాండ్పా తలుపు తెరువు, నాకు మా నాన్న కావాలి, తలుపు తీయకపోతే చూడు అన్నంది. నిన్ను మీ ఎవ్వరితోనూ మాట్లాడను, ఈ గదిలో తలబద్దలు కొట్టుకుని చచ్చిపోతాను, తీయి తలుపు. వెక్కి వెక్కి ఏడుస్తూ సగం తనలో మాట్లాడుకుంటూ సగం తాతగాని బతిమలాడుతూ అంటున్నాడు. కలిగి నీరే ప్రవహించేటటువంటి జాలితో కళ్ళు గట్టిగా తుడుచుకొని తలుపు తీసేశాడు ధర్మయ్య తెగించి. నవమాసాలు మూసి కని కష్టం సుఖం అనుభవించి వేడి వెచ్చా చూసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పెంచి తన కడుపు కట్టుకుని కొడుకు కడుపు నింపి వాడి మీద ప్రాణం పెట్టుకుని ఆశల హరివిల్లు కట్టుకునే తల్లి వాడికి అవసరం లేకపోయింది. హఠాత్తుగా పరిచయమైనటువంటి తండ్రి కావాలట, ఎవరు తెంచే బంధం అది? పట్టి ఆపిన ఆగని రక్తస్పర్శ, ఏనాడు ఎరగనటువంటి పితృవాత్సల్యం వాడిని అయస్కాంతంలో ఆకర్షిస్తూ ఉంటే భయభక్తులు అడ్డుగోడలు ఎందుకు నిలుస్తాయి?
దీర్ఘంగా నిట్టూచి వెళ్ళి తన మంచం మీద కూలబడిపోయాడు ధర్మయ్య. మహోత్సాహంతో చివాన లేచి థ్యాంక్ యూ గ్రాండ్పా అంటూ సరవేగంతో పరిగెత్తాడు చందు బృందా నిలయం వైపు. ఇది ఎలా సంభవం? ఆనాటి మధు, ఇప్పటి మధుసూదన, ఆనాడు పిరిగితనంతో పారే అయిపోయినటువంటి వ్యక్తి ఈనాడు కొడుకుని తన వైపు ఎందుకు ఆకట్టుకుంటున్నాడు? ఇందుకేనా బృంద అతని దుర్మార్గుడు అంటోంది? భగవాన్, బృంద జీవితాన్ని ఏం చేస్తున్నావు? ఈ జమీందార్ కావాల్సింది చందు ఒకడేనా? బృంద కూడా కావాలా? ఊరికి బృందాపురం ఎందుకు పేరు పెట్టాడు? నిన్న బృందాన్ని కలుసుకోవాలని వచ్చాడా? పిల్ల సంగీతం అనేది వంక మాత్రమేనా? ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి బృంద ఇతన్ని చూసే పారిపోయి వచ్చిందా? నిజంగా దుర్మార్గుడే అయినట్లయితే ఇతనికి అంత మంచి పేరు ఎలా వస్తుంది? ఒకప్పుడు బృంద స్వర సర్వస్వాన్ని దోచుకుని తల్లిని చేసింది ఇతనేనా? ఎంత చిత్రం! ఈ కాల ప్రవాహంలో ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతావో, ఎలా విడదీస్తావో అర్థం చేసుకోలేనంత గొప్పవాణి కాను. అర్థం చేసుకోలేని జ్ఞానశూన్యుల్ని చేసి మమ్మల్ని ఎలా ఆడిస్తావేమిటయ్యా? మమ్మల్ని ఈ ఊరు చేర్పించింది బృంద జీవితానికి ఆలంబనను ప్రసాదించేందుకేనా స్వామి? ఆలోచించిన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండసాగాడు ధర్మయ్య. అయ్యా, తమ కోసం ఎవరో వచ్చారండి, వినయంగా వచ్చి చెప్పాడు పోలయ్య చేతులు కట్టుకొని గుమ్మం దగ్గర ఆగిపోతూ. ఎవరు? న్యూస్ పేపర్ చూస్తూ ప్రశ్నించాడు మధుసూదన్. తెలీదండి, పైకి పంపించు చూడు. చందు వచ్చాడా? హఠాత్తుగా గుర్తు వచ్చి టేబుల్ క్లాక్ వంక చూస్తూ అడిగాడు. లేదండి, ఆరు రారంట, తవన్నే రమ్మన్నారు అన్నాడు భయంగా. ఇంతకీ ఆ వచ్చింది ఎవరు బాబు? స్వాగతంలా అనుకుంటూ పేపర్ టీపాయ్ మీద పడేసి కిందకు వచ్చినటువంటి మధుసూదన్ మెట్ల మధ్యగా ఆగిపోయి నమ్మలేంత ఆశ్చర్యంగా ఆనందంగా చూడసాగాడు. ఎదురుగా అతని కోసం హాల్లో అసహనంగా పచారాలు చేస్తూ ఉంది బృందావని. మెట్లు దిగి దగ్గరగా అడుగులు వేస్తూ బృందా అస్పష్టంగా అన్నాడు. ఆ శబ్దమే ఆమె శ్రవణేంద్రియాలను సోకింది. ఎర్రను తిరిగి చూసింది. నువ్వు ఇక్కడికి, ఇది కళ నిజమా? విభ్రాంతిగా పలుకుతూ ఇంకో రెండు అడుగులు ముందుకు వేసి ఆమెను సమీపించాడు. గబాల రెండు అడుగులు వెనక్కి వేస్తూ, ఈ మీ ప్రేమ కనుక మీ దగ్గరే దాచుకోండి. అరాయించుకునేటటువంటి శక్తి లేనటువంటి పేదవాళ్ళ పిల్లల్ని రెచ్చగొట్టి కన్నవాళ్లకు దూరం చేసేటటువంటి అలవాటు కూడా ఉందన్నమాట. దయచేసి మమ్మల్ని మా కర్మాలకు వదిలేయండి. మీ సిరి సంపదలతో పసి మనసుల్ని ఆకర్షించి సగం చచ్చి బతికేటటువంటి మనుషుల్ని పూర్తిగా చంపాలనుకోవటం కసాయితనం అనిపించుకుంటుంది. నా చందు అమాయకుడు, నాకు మిగిలినటువంటి ఆశారెక్క వాడొక్కడే. వాడిని చూసుకునే బతుకుతున్నాను. హాలాహలం లాంటి గతాన్ని మనస్సులో దాచుకుని అభిమానంతో పరువుగా బతుకుతూ ఉన్నాను. వాడిని నాకు దూరం చేసి పుణ్యం కట్టుకోకండి. గంజి అన్న తిన్న తృప్తిగానే బతుకుతూ ఉన్నాం. మీ ఐశ్వర్యాన్ని ప్రదర్శించి వాడిని పిచ్చివాణ్ణి చేయకండి. చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రాధేయపూర్వకంగా అంటూ గొలుసున్నటువంటి చేతిని ముందుకు చేపింది బృందావన్. మొదట ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కానట్టుగా చూసినటువంటి మధుసూదన్ అర్థమైనాక గుండెలు బరవెక్కిపోవడంతో నీరసంగా ఆమె పాదాల దగ్గర కూలబడుతూ, బృందా దయచేసి నన్ను అబద్ధం చేసుకోకు. ఒకనాటి నా పశుత్వానికి క్షమించి నన్ను నీ వాడిగా చేసుకో. నీ పాదాలు పట్టి నేనే ప్రార్థిస్తున్నాను. గతం మర్చిపో. ఆ తప్పుకు శిక్షగా 10 సంవత్సరాల నుంచి నిన్నే జపిస్తూ ఉన్నటువంటి ఈ ప్రేమ బిచ్చగాన్ని దయుంచి కనికరించు. నా బృంద, నీకోసమే బతుకు, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. పాదాలు స్పృశించబోతూ గద్గదంగా అన్నాడు మధుసూదన్. అతని కళ్ళు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి. నీ కొంగ జపాలు నా దగ్గర కాదు, నమ్మి మోసపోయేటటువంటి అభాగ్యుల దగ్గర ఈ మాటలు వల్లిస్తే నీ ముచ్చట కాస్త తీరుతుంది. నీతో మాటలు నాకు అనవసరం అంటూ చేతిలో గొలుసు అతని ఒడిలో జార విడిచి గుమ్మం వైపుగా అడుగులు వేస్తుంది. బృంద ఆకు, ఈ గొలుసు ఇచ్చే హక్కు నీకు, తీసుకునే హక్కు చందుకి కూడా ఉంది. వాడు నీకు ఒక్కదానికే కాదు, నాకు కొడుకు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు, మా సంబంధాన్ని మాత్రం తెంచేయాలని ప్రయత్నించకు. వాడు నా వంశోద్ధారకుడు. ఇక ముందుగా వెళ్ళేటటువంటి అదృష్టం నాకు లేకపోయినా భగవత్ ప్రసాదితంగా బిడ్డని
నేను దూరం చేసుకోలేను. దయచేసి ఈ విషయంలో నన్ను మన్నించు. ఇది వాడికే ఇచ్చే, తిరిగి ఆమె చేతికి అందించబడ దగ్గరగా వచ్చు మధుసూదన్. ఆ హక్కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఈనాళ్ళు ఎక్కడ దక్కుంది? వ్యంగ్యంగా ప్రశ్నించింది చివ్వున వెనక్కు తిరుగుతూ బృందావని. నీకు తెలియదు బృందా. అప్పుడు భయంతో పిరికితనంతో చిన్నతనం మూలాన నలుగురిలో నన్ను గురించి నువ్వు చెప్పేస్తే ఫలానా జమీందార్ గారు అబ్బాయి ఇలా చేశాడని ముద్రపడుతుందనే వెరుపుతోటి ఆ అవమానాన్ని తట్టుకోలేక పారిపోయింది నిజమే. కానీ తర్వాత నేను ఎన్ని అవసరపడ్డాను, నీకోసం ఎంత గాలించానో, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు నన్ను ఎంత కుంగదీశాయో నీకు తెలియదు. నన్ను కన్న మాటుమూతి మీద ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాను. భౌతికంగా నీకు దూరంగా బతికిన మనస్సులో నిన్నే నిలిపి ఆరాధిస్తూ అనుక్షణము నీ స్మరణతోనే కాలం గడుపుతున్నాను. హక్కులు విమర్శించి నిన్ను చేజార్చుకోలేదు. విధి ప్రేరితం వల్ల నేను కోల్పోయాను. దైవం అనుగ్రహించి ఇన్నాళ్లకు నీ అంతట నువ్వే నీకై నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని అడుగుపెట్టి నన్ను చరితార్థుని చేశావు. ఒక్క అరగంట నా గోడు వింటే నన్ను అర్థం చేసుకోగలవు బృందా. దయచేసి ఆ అవకాశం ఇవ్వు. బృందావన్ చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా కోరాడు మధుసూదన్. నీ కట్టుకథలు వినే ఓపిక తీరిక రెండు కూడా లేవు నాకు. హక్కుల గురించి వాదించేందుకు రాలేదు నేను. నాలాంటి అభాగ్యులు కొల్లలుగా దొరుకుతారు. నీకు వంశధారకేం కుదవా? నాకున్నది వాడొక్కటే. దయచేసి ఇంకెప్పుడూ మా జోలికి రావద్దు. శాసించినట్టుగా అనేసి చేతులు విదిలించుకుని విసవిసలాడుతూ వెళ్ళిపోయింది బృందావని. జీవరించిన ముఖంతో కొయ్యబారినట్టుగా ఉండిపోయాడు అతను. తల్లికి కనబడకుండా పూల మొక్కల చాటున దాక్కున్నటువంటి చందు బృందావని గేటు దాటి వెళ్ళిపోయాక లేచి ఒక్క పరుగులో వెళ్ళి తన్ని గబాలను చుట్టేసి, డాడీ వచ్చేసాను, నేను ఇంక మీ దగ్గరే ఉంటాను, అమ్మ దగ్గరకు వెళ్ళనే వెళ్ళను అంటూ గావు కేక పెట్టేశాడు సంతోషంతో. చందుని చూడగానే ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి మనిషికి బలమైనటువంటి ఆలంబనం దొరికినట్టుగా అనిపించింది మధుసూదనికి. చందు వచ్చేసావా? నా కన్నా నువ్వు వచ్చేసావా? నన్ను రక్షించేవరా తండ్రి అంటూ గబాలను ఎత్తుకొని గుండెలకు హత్తుకొని రెండు బుగ్గలు ముదులు ఆడుతున్నటువంటి మధుసూదన్ హఠాత్తుగా ఆగిపోయి కొడుకును పరీక్షగా చూశాడు. చెంపలు వాచి బూరెలా ఉబ్బి తట్టుతేడినటువంటి ఒళ్ళుతో చిరిగిపోయినటువంటి షర్టుతో కన్నీటి చారకలతోటి ఎండినటువంటి బుగ్గలతో క్రాఫ్ చెదిరి దయనీయంగా ఉంది వాడి పరిస్థితి. నాని, నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నావురా, ఇక నీ ఒంటి మీద ఈగను కూడా వాలనివ్వనుకన్నా, నువ్వు చెప్తున్నా వినకుండా పంపించి ఎంత బాధ పెట్టానా నేను, నేనెంత పాపిష్టివాణ్ణి అంటూ తీసుకుని వెళ్ళి మందు రాశాడు కొడుకు దెబ్బలకు. తర్వాత బజారుకు తీసుకుని వెళ్ళి వాడికి కావలసినవన్నీ కొని తీసుకుని వచ్చాడు. బట్టలు, బుక్స్, పెట్టె, బొమ్మలు, బూట్లు, పెన్నులు వగైరా ఒక అరగంటలో తయారై వచ్చినటువంటి జత వాడికి తొడిగి సినిమా చూపించి ఇంటికి తీసుకుని వచ్చాడు. అసలే ఇష్టమైన తండ్రి ఇప్పుడు ప్రాణంలా మారిపోయాడు చందుకి. తాతయ్య, నువ్వు నువ్వే వాడిని తలుపులు తీసి పంపేశావా? ఎందుకు తాతయ్య, నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు విధించావు? ఇంకా నన్ను ఎలా బతిమాలమన్నావు? వాడిని నాకు ఎందుకు దూరం చేశావు తాతయ్య? నువ్వు కూడా నా మీద కత్తి కట్టితే నాకు ఈ ప్రపంచంలో ఇంకా దిక్కే తాతయ్య. ఇంటికి వస్తూనే చందులేడని తెలుసుకున్నటువంటి బృందావని మంచం దగ్గర కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగింది. బృందా పిచ్చి తల్లి, నీ మీద నాకేమన్నా పగా పాడా? చందు తలుపులు తీయకపోతే తల నేలకేసి కొట్టుకుని చచ్చిపోతానన్నాడమ్మా, నాకు భయం వేసింది, అందుకే తీశాను. వాడు మాట నేను చూడకుండా ఉండగలడా? నువ్వు పక్కన లేకుండా నిద్రపోగలడా? పిచ్చి భయాలతోటి మనసును పాడు చేసుకోకు. కొట్టావనే కోపంతో పంతంతో రెచ్చిపోయి వెళ్ళాడే కానీ అక్కడ ఉండలేడు. ఊరుకో తల్లిగా, నా మాట విను. బృంద తలని మీరి ఓదార్చాడు ధర్మయ్య. నీకు తెలియదు తాతయ్య, ఆ రంగురంగుల ప్రపంచం వాడిని బాగా ఆకర్షిస్తుంది. ప్రపంచంలో డబ్బుతో సాధించలేని ఏదీ లేదనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆశ వ్యామోహం వాడిని బాగా మైకంలో ముంచేస్తాయి. అందరికీలాగానే డబ్బు మోజులో పడి కన్న తల్లిని మర్చిపోయాడు. డబ్బు పిచ్చి సామాన్యమైనటువంటి జబ్బు కాదు తాతయ్య, దాన్ని వదల్చడం నా శక్తికి మించినటువంటి పని. ఈ జన్మలో వాడు నాకు మళ్ళీ దక్కుతాడా? ఏడుస్తూనే అంది బృందావని. కల్పనాదేవి గారు రచించినటువంటి ఆశారేఖలు అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.